హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెడిసిన్ రివ్యూ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు పాంటోసెక్ డి ట్యాబ్లెట్స్ని రివ్యూ చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు పాంటోసెక్ డి ట్యాబ్లెట్స్ యొక్క యూజెస్ అలాగే సైడ్ ఎఫెక్ట్స్ని కూడా వివరిస్తాను. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనున్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మరింకిన్ కాలేశం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఓకే ఫ్రెండ్స్, ఇది పాంటోసెక్ డి ట్యాబ్లెట్స్. ఈ ట్యాబ్లెట్స్ని సిప్లా కంపెనీ తయారు చేస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 124 రూపీస్ ఫర్ 10 ట్యాబ్లెట్స్గా ఇచ్చారు. అలాగే ఈ పాంటోసెక్ డి ట్యాబ్లెట్స్ని ముఖ్యంగా మనము ఎసిడిటీ అలాగే హార్ట్ బర్న్కి ఉపయోగిస్తాము. ఇది చాలా ముఖ్యంగా వాటికి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే దీని కంపోజిషన్ చూసుకుంటే ఈ సెంట్రిక్ కోటెడ్ ట్యాబ్లెట్ అని చెప్పి మనకి పాంటోప్రజల్ 40 mg అలాగే డొమిప్రోడ్ ఐపీ 10 mg ఇచ్చారు. అలాగే దీని కలర్స్ చూస్తే బ్రిలియంట్ బ్లూ అలాగే టైటానియం డయాక్సైడ్గా ఇచ్చారు. అలాగే డోసేజ్ కూడా జరేటెడ్ బై ద ఫిజిషియన్ అని చెప్పారు. డోసేజ్ కూడా ఏమి ఇవ్వలేదు, ఫిజిషియన్ డైరెక్షన్ చేస్తేనే మనం ఈ మెడిసిన్ యూజ్ చేయాలి. అలాగే కీప్ అవుట్ ఆఫ్ రీచ్ ఆఫ్ చిల్డ్రన్ అని చెప్పి చెప్పారు. ఈ మెడిసిన్ చిల్డ్రన్కి దూరంగా ఉంచడం చాలా మంచిది. అలాగే ట్యాబ్లెట్ టూబీస్ వ్యాలౌడ్ ఓల్ అని చెప్పి చెప్పారు. నాట్ చూడ్ ఆర్ క్రష్డ్ అని చెప్పరించుకుంటారు. అలాగే నవలకూడదని చెప్పారు. అలాగే షెడ్యూల్ హెచ్ డ్రగ్ వార్నింగ్ అని చెప్పి టూబీ సోల్డ్ బై రిటైల్ ఆన్ ద ప్రిస్క్రిప్షన్ ఉన్న డాక్టర్ దగ్గర అలాగే రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్ దగ్గర మాత్రమే ఇది కొనాలి. అలాగే ఈ పాంటోప్రజల్ అనేది ఒక రకంగా చెప్పాలంటే పాంటోప్రజల్ అనేది ప్రోటాన్ పంప్ ఇన్హైబిటర్. ఇది ఒక అమౌంట్ ఆఫ్ యాసిడ్ అంటే స్టమక్లోని ఒక అమౌంట్ ఆఫ్ యాసిడ్ని తీసి అలాగే ఇండైజెషన్ నుండి అలాగే హార్ట్ బర్న్ నుండి తొందరగా రిలీఫ్ని ఇస్తుంది. అలాగే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు డొమిప్రోడైన్ గురించి తెలుసుకుందాం. ఈ డొమిప్రోడైన్ అనేది ఇది ఒక ప్రో కైనెటిక్ అంటే ఇది ఏం చేస్తుందంటే డైజెస్టివ్ ఇంట్రాక్ట్లోని అలాగే ఇంటెస్టైన్ అంటే ప్రేగులోని ఫుడ్ని కూడా ఈజీగా క్యారీ అంటే ఈజీగా మూవ్ అయ్యేటట్లు ఇది చేస్తుంది. అప్పుడు స్టమక్ కొంచెం ఫ్రీగా ఉన్నట్టు అవుతుంది. ఫ్రెండ్స్, ఈ ట్యాబ్లెట్స్ చాలా బాగా పనిచేస్తాయి. ముఖ్యంగా ఇవి ఎసిడిటీ అంటే కడుపులో మంట కలిగినప్పుడు, అలాగే హార్ట్ బర్న్ అంటే గుండెల్లో మంట కలిగిన, అలాగే గుండెల్లో నొప్పి కలిగిన, అలాగే స్టమక్ అల్సర్, అలాగే ఇండైజెషన్ అజీర్తిగా ఉన్న ట్యాబ్లెట్స్ని యూజ్ చేయడం చాలా మంచిది. అలాగే ఫ్రెండ్స్, దీని సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకుంటే మనకు ముఖ్యంగా ఇది హెడేక్, అలాగే డ్రైనెస్ ఇన్ మౌత్, అలాగే మౌత్లో డ్రైనెస్ అంటే పొడి బారినట్టు అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు యూజెస్ తెలుసుకున్నారు కదా. మళ్ళీ ఇంకొక వీడియోతో మీరు మీ ముందు ఉంటా. డోంట్ ఫర్గెట్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్.